बीजेपी నాయకుల తీర్పై మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు 9 సంవత్సరాల స్వయం పాలనలో కరీంనగరం సురక్షితంగా ఉంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు గోదికడ గుంటనాకొల్లగా రాబందుల్లాగా కాచుకొని చూస్తున్నారని మండిపడ్డారు కరీంనగర్ రావు మీడియాతో మాట్లాడిన సునీల్ రావు గత వారం రోజులుగా నగరంలో 16 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురిసిన నగరంలో ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు గతంలో 4 లేక 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే నగరంలో చాలా ప్రాంతాలు వరదలతో జలమయమయ్యేవని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ల ముందు చూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగర ప్రజలు సురక్షితంగా ఉండడం జరిగిందన్నారు ఇంత పెద్ద వర్షం కురిసినా ప్రజలు ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మా ఇద్దరు నాయకులు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మా నియోజకవర్గం హయాంలో పనులు చేయడం గర్వకారణంగా ఉందన్నారు గత 3.5 సంవత్సరాలుగా మా పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు అనేక కార్యక్రమాలతో నగరంలో ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు జరగలేదని తెలిపారు గతంలో వర్షాలు కురిస్తే జ్యోతినగర్ సంతోషనగర్ శ్రీహర్నగర్ భాగ్యనగర్ టిఎన్జీవ కాలనీ అల్కాపురి హౌసింగ్ బోర్డ్ రామచంద్రపూర్ కాలనీ ముకరంపుర వావిలాలపల్లి ఇలా చాలా ప్రాంతాల ప్రజలు వార్త నీటితో ఇబ్బంది పడేవారని అన్నారు ప్రస్తుతం ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకున్న కార్యక్రమాలు చాలా గొప్ప ఫలితాలను వచ్చాయని గర్వంగా చెప్తున్నట్లు తెలిపారు ఇటీవల గత 2 రోజుల కింద మరి కరీంనగర్ నగరంలో భారీ వర్షాలు దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే రోజులో నమోదైనప్పటికీ దాదాపు 4-5 సెంటీమీటర్లు పడితేనే పెద్ద వర్షం అలాంటిది 16 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజు పడ్డప్పటికీ కూడా కరీంనగర్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి ప్రజలు ప్రశాంతంగా దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం దొరకడం అంటే ఇది మా పాలకవర్గం అదే విధంగా మా మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి యొక్క గొప్ప కార్యక్రమం కరీంనగర్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం కల్పించినట్టుగా మేము పేర్కొంటా ఉన్నాం ఎందుకంటే గతంలో వర్షాలు పడితే 4-5 సెంటీమీటర్ల వర్షం పడితేనే అందరూ కూడా ఎంతో ఇబ్బందిగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు వాటర్ తొలగింపు చేసే కార్యక్రమాలు కావచ్చు వాటర్ డైవర్షన్ చేసే కార్యక్రమాలు కావచ్చు ఈరోజు ఇక్కడ చూసినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మరి వర్షం పడ్డా అంత పెద్ద వర్షం పడ్డా కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణం మేము తీసుకున్నటువంటి గత 3.5 సంవత్సరాలుగా మా పాలకవర్గం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు 2014కు ముందు కరీంనగర్లో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండే కరీంనగర్లో రోడ్ నెట్వర్క్ ఎలా ఉండే కరీంనగర్లో మంచినీటి వసతి నెట్వర్క్ ఎలా ఉండే కరీంనగర్లో లైటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉండే కరీంనగర్లో హరిత చెట్ల పెంపకం ఏ విధంగా ఉండే కరీంనగర్లో పార్కుల వ్యవస్థ ఏ విధంగా ఉండే ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళు తెరిచి ఉంటే కళ్ళు ఉండి ఉంటే తప్పకుండా ఒకసారి పరిశీలించుకోవాలని కోరుతా ఉన్నాను లేకపోతే ఇప్పటికైనా వాళ్ళు ముందుకు వస్తే కంటి వెలుగు కార్యక్రమం అయిపోయింది అయినా కూడా మా ఖర్చులతోటి మా సొంత ఖర్చులతోటి వారికి చికిత్స కూడా చేయిస్తందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను మా రాష్ట్రంలో మునినా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా చర్య తీసుకుంటా ఉన్నారు కరీంనగర్లో మాత్రం ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా మంత్రి గారు మేము వినోద్ కుమార్ గారు ప్రతి నిమిషం మా పాలకవర్గ సభ్యులందరం కూడా ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ మేము పనిచేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం